రేపు మహాశివరాత్రి పండగ, జాగరపు రోజు. అన్ని శివక్షేత్రాల్లో బ్రహ్మాండంగా శివరాత్రిని విద్యుత్ అలంకరణలతోటి, బాగా ఒక్కపుదులతోటి, జాగారాలతోటి బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఉజ్జయినిలో, శ్రీశైలంలో, ఆ విధంగా కోటప్పకొండ, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కోటప్పకొండ, కోటప్పకొండలో రాత్రి అంతా తిరునాళ్ళు కూడా బాగా జరుగుద్ది, రాత్రి జాగారం. ఎందుకంటే శివరాత్రి అనేది శివ పార్వతీల వివాహం జరిగింది ఆ రోజు రాత్రి, అర్ధరాత్రి. అందువల్ల ఏంటంటే అందరము ఆ రోజు జాగారం చేసి వాళ్ళని కొలుచుకుంటాం ఒక్క బుద్ధులుండి. ఆ రాత్రి అంతా జాగారం చేస్తే మనకు ఏంటంటే మన కోరికలన్నీ ఫలిస్తాయి. అందువల్ల ఏంటంటే శివరాత్రి అనేది జాగారం చేస్తారు. శివరాత్రి అనేది లూనార్ మంత్లో 14 రోజున వస్తుంది. తర్వాత వచ్చేసి మాఘమాసం, పాల్గణ మాసంలో, ఫిబ్రవరి మార్చి నెలలోనే ఈ యొక్క శివరాత్రి పండుగ వస్తుంది. ఈ శివరాత్రి పండుగ రోజు ఆ రోజు నుంచే శివ శివ అంటూ చలి కూడా వెళ్ళిపోద్ది. ఇక మనకేంటంటే ఇక వేడి వేడి ఎండ ఎండ ఎక్కువ స్టార్ట్ అవుద్ది. అది అంటారు జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంది. అందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రేపు ఒక్క బుధుడుండి శివ పార్వతులను ఆరాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క కోరికలన్నీ తప్పకుండా తీరాలని, ఆ పార్వతీ పరమేశ్వరులు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని, నన్ను, అందరినీ, ప్రపంచంలోని అందరినీ వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా యూట్యూబర్స్ చూసేవాళ్ళు, యూట్యూబర్స్ క్రియేటర్స్ అందరూ తప్పకుండా శ్రద్ధగా భక్తితో ఒక్క బుద్ధి ఉండాలని చెప్పేసి ఆ రోజు జాగరణ కూడా చేసి దేవుణ్ణి కొలిస్తే, శివపార్వతుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని కొలిస్తే మీ యొక్క అన్ని కోరికలు తీరుతాయి. మంచిది, దాని యొక్క ఫలితాలు వేరు, మీకు అన్నీ తెలుసు. అందువల్ల ఏంటంటే అందరికీ శివరాత్రికి శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ బాగుండాలని, మీరు నేను అందరం బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.